నమస్తే భారత్. ఇస్లామిస్టుల ఆగడాలు రోజు రోజుకి హద్దులు మీరుతున్నాయి. చివరికి మన దేశ గౌరవమైన త్రివర్ణ పతాకానికి ఉండాల్సిన అశోక చక్రం స్థానంలో కూడా ఇస్లామిక్ మత చిహ్నాలు ముద్రించి మరీ రోడ్లపైన ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సంఘటన మొహరం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. జాతీయ జెండాకు జరిగిన ఈ అవమానం నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ కాన్పూర్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన 33 సెకండ్ల వీడియోలో కొందరు ముస్లిం యువకులు త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తూ కనిపించారు. జెండా మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం స్థానంలో ఇస్లామిక్ చిహ్నాలు ఉన్నాయి. కాన్పూర్ పోలీస్ కమిషనర్ బీపీ జోగ్దండ్ మాట్లాడుతూ జాతీయ జెండాను అవమానించిన విషయంలో విశ్వ హిందూ పరిషత్ నుండి ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ఇస్లామిక్ మతోన్మాదులు జాతీయ జెండాను అవమానించడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం జూన్10న నుపుర్ శర్మకు వ్యతిరేకంగా చేసిన నిరసనల్లో కూడా ఇస్లాంకి సంబంధించిన వచనాలు ఉన్న జెండాని ఉపయోగించారు. మహబూబ్ నగర్లోని మస్జిద్ రెహ్మత్ మసీదు బయట ఈ సంఘటన జరిగింది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ అప్పట్లో మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు కొన్ని వందల సంఖ్యలో ఇస్లామిక్ మతోన్మాదులు మసీదు బయట గుమ్మిగూడి ఆ నిరసన కార్యక్రమం చేశారు. 3 నెలల జెండాని అవమానిస్తూ అశోక చక్రం స్థానంలో కలిమాని ఉంచటం ఈ ఇస్లామిస్టుల ఉన్మాదానికి పరాకాష్ట. అంతేకాదు, భవిష్యత్తులో దేశాన్ని ఇస్లామయం చేస్తామంటూ చెప్పుకుంటూ అరాచకాలు చేస్తున్న వీళ్ల నుండి ఇంతకంటే సంస్కారాన్ని ఆశించలేము. జాతీయ జెండాని అవమానించటాన్ని దేశద్రోహంగా పరిగణించి అలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు అమలు చేయాలి. దేశ సమగ్రతకు ఇటువంటి పోకడలు ఏమాత్రం మంచివి కావు. కనుక తక్షణమే చట్టం స్పందించాలని కోరుకుందాం. జై హింద్.